సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి కిరణ్ మీరు చూస్తున్నారు సాయికి తెలుగు ఫ్రెండ్స్ వెనస్డే వీడియోకి అయితే అందరికీ సోతం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోకి అయితే అండ్ మనకు ఈ వీడియోలో మనకు ఒకసారికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే మాట్లాడదాం సో అందరూ ఏ గురించి చెప్తే కొంచెం ఏ విధంగా చెప్తారంటే అది టెక్నాలజీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ మనకు ఒకసారికి ఇట్లాంటి మ్యాటర్స్ అయినా చెప్తారు బట్ ఒకసరికి ఈ వీడియోలో కొంచెం వెరైటీగా మనకు ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడదాం మనం చూసుకున్నట్టయితే ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనకు ఒకసారికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అండ్ మనకు ఒకసారికి గూగుల్ అసిస్టెంట్ కానీ అండ్ మనకు ఒకసారికి సర్చ్ ఇంజిన్స్ కానీ సో చాలా అయితే మనకు ఒకసారికి ఏఐ హెల్ప్ తోటి వర్క్ అయితే అవుతాయి సో ఈ విషయం అయితే మనకైతే తెలిసిందే సో ఏఐ అనేది మనకు ఒకసారికి టెక్నాలజీ రంగంలో అయితే చాలా అంటే చాలా వరకు అయితే ఫాస్ట్గా గ్రో అవుతున్న ఒక నెట్వర్క్ అని చెప్పవచ్చు మొత్తం మీద అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఏఐతో మనకు ఒకసరికి ప్లస్లే కాదు మైనస్లు కూడా చాలా ఉన్నాయి సో మనం వాటి గురించి అయితే మాట్లాడడం ఈ వీడియోలో వచ్చేసరికి అండ్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ ఏఐ అనేది ఎప్పటి నుంచో ఉంది అయితే మనకు ఒకసారి టూ థౌజండ్ సెవెంటీన్లో ఫేస్బుక్ వాళ్ళు మనకు ఒకసారి ఏ ఒక్క అయితే డెవలప్ అయితే చేశారు అప్పుడు ఒకసారికి ఫేస్బుక్లో హెల్ప్ అవ్వడానికి ఒక ఏఐని అయితే వీళ్ళైతే డెవలప్ అయితే చేశారు అది చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి ఫస్ట్ అయితే బాగానే హెల్ప్ అయింది మనకు ఒకసారి చాట్ బాక్స్లో వీళ్ళకు రీప్లేస్ ఇవ్వడం కానీ మన క్వారీస్ ఉంటే ఏ విధంగానైనా కొంచెం బాగానే హెల్ప్ చేసింది బట్ ఒకసరికి వీళ్ళు రెండు ఏస్ను కలిపి వాటిని మెజ్ వాటితోటి అవి కమ్యూనికేట్ అయ్యే విధంగా వీళ్ళైతే ఒకటి అయితే చేశారు ప్రయోగం దాంట్లో వచ్చేసరికి కొత్త లాంగ్వేజ్ని అయితే కనిపెట్టాయని చెప్పొచ్చు మనకు వచ్చేసరికి వీళ్ళకి అర్థం కాకుండా అవి ఓన్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకొని మాట్లాడుకోవడం అయితే మొదలుపెట్టాయి సో అది చూసి వీళ్ళకు భయమై ఆ ప్రాజెక్ట్ని అక్కడ సరికి వీళ్ళు క్లోజ్ అయితే చేశారు సో ఇది గనక వాళ్ళు కనుక అలాగే చేసి ఉంటే ఈ పాటికి మనం ఉండకపోవచ్చు సో మనకు మీరు ఈ వీడియో చూడకపోవచ్చు సో నేను ఈ వీడియో చేయకపోవచ్చు ఎందుకంటే మనకు అక్కడ కొత్త లాంగ్వేజ్ని కనిపెట్టాయి మనకు ఒకసారికి మీరు చూసుకున్నట్టయితే ఆ లాంగ్వేజ్తో ఏం మాట్లాడుకున్నాయని వీళ్ళ కోడ్స్తో మనకు వచ్చరికి డీకోడ్ చేసి చూస్తే మనకు ఒకసారి మొత్తం మనుషులను అంతం చేయడం గురించి మాట్లాడుకున్నట్టు మనకైతే తెలిసింది సో అందుకోసమే ఈ ప్రాజెక్ట్ని అనేది క్యాన్సిల్ చేశారు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనుషులను ఎందుకు అంతం చేస్తాయి అంటే మనకు ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి మనకు ఒకసారికి మనుషులను అంతం చేస్తాయి అన్నది ఒకటి మనుషులను చంపేస్తాయి అన్నది గ్యారెంటీ అయితే లేదు మనకు ఫస్ట్ ఏంటంటే మనుషులను స్లేవ్స్ లాగా చేసుకుంటాయి వీళ్ళ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒకసారికి రోబోట్స్ని ఎలా తయారు చేసి మనం ఒకసారికి మన అవసరానికి అయితే వాడుకుంటున్నాము సరికి మనుషులను కూడా అదే విధంగా వాడుకుంటారు అండ్ మనకు ఒకసరికి లేకపోతే చంపేస్తారు సో సింపుల్ మనకు ఒకసారికి దాంట్లో ఏమీ లేదు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అలా ఇలా చెప్పగలుగుతున్నాం మనకు ఒకసారికి వాటిని తయారు చేసింది మనిషే కదా అంటే సో వాటిని తయారు చేసింది మనిషే బట్ ఒకసరికి ఆ వాటికి మనిషికు నా కంటే మనకు ఒకసారికి వెయ్యి రెట్లు మనకు ఒకసరికి వాటికి థింకింగ్ పవర్ అయితే ఉంటుంది సో మనకు ఒకసారి అది కూడా మనిషి తయారు చేసి ఇచ్చింది వాళ్ళకి పవర్ కూడా సో వాళ్ళ థింకింగ్ పవర్ అనేది మనిషి కంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే అందుకోసమే మనకు ఒకసారికి వాళ్ళ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వాటి మనుషులనే ఖచ్చితంగా అంతమైతే చేస్తాయి సో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు మనుషులు ఉన్నారు సో మనుషుల కంటే ఏది ఇంటెలిజెన్స్ అనేది లేదు సో మనకు ఒకసారి ఏ జంతువు కానీ అండ్ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణి కూడా మనిషికన్నా ఇంటెలిజెంట్ అయితే కాదు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే బట్సరికి ఫ్యూచర్లో మనిషికన్నా ఇంటెలిజెంట్ మనకు రోబోట్స్ ఏఐ రోబోట్స్ అయితే రాబోతున్నాయి సో అవి అయితే ఖచ్చితంగా హ్యూమెన్స్ని అయితే రీప్లేస్ అయితే చేస్తాయి సో ఇప్పుడు మనం ఒకసారికి ఒక పశువులను అండ్ మనకు జంతువులను అయితే ఏ విధంగా చూస్తాయో చూస్తున్నాము అప్పుడు అవి ఏ రోబోట్స్ కూడా మనుషులను అదే విధంగా ట్రీట్ అయితే చేస్తాయి సో మీకు జస్ట్ సింపుల్గా చెప్పాలంటే మనకు ప్రజెంట్ కంప్యూటర్ అనేది వాడుతున్నాం సో మనకు అసలు హ్యుమెన్ కంటే కంప్యూటర్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది సో హ్యుమెన్ కంటే కంప్యూటర్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుంది మీరు ఒక్కటైతే ఇంకా గమనించండి సో అదే విధంగా మనకు ఏఐ రోబోట్స్ కూడా ఫాస్ట్గా ఉండబోతున్నాయి సో ఇది అయితే మనమైతే గుర్తయితే పెట్టుకోవాలి అండ్ మనకు ఇంత డేంజరస్ అయినా అండ్ ఇంత డేంజర్ అని తెలిసినా కానీ మనకు ఒకసారికి సైంటిస్ట్లకు ఆల్మోస్ట్ తెలుసు అందరికీ ఇంత డేంజర్ ఉంటుందని తెలిసి కూడా ఈ ప్రాజెక్ట్ అని ఎందుకు చేస్తున్నారు సో తెలిసి తెలిసి ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు అంటే మనకు టు రీప్లేస్ ద సోల్జర్స్ సోల్జర్స్ అండ్ మనకు సెక్యూరిటీ గార్డ్స్ సో వీళ్ళ నుంచి వీళ్ళ ప్రాణాల కోసమే వీటిని అనేది తయారు చేస్తున్నారు బట్సరికి చెప్పలేము ఏం జరుగుతుందో సో రోబో మూవీ కూడా జరగచ్చు అండ్ మనకు ఒకసారికి వాళ్ళ సోల్జర్స్ గురించి అయితే వీళ్ళైతే తయారు చేస్తున్నారు సో ఇండియన్ ఆర్మీ ఆర్మీ సోల్జర్స్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఆయన సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ బోర్డర్లో అనేది ఫైట్ అయితే చేస్తుంటారు సో దానికోసం వీళ్ళు వచ్చేసరికి వాళ్ళని రీప్లేస్ చేయడానికి మనకు ఈ విధంగా వీళ్ళు ఓ మూవీ అయితే తీసుకున్నట్టయితే తెలుసు మనకైతే అండ్ మనం చూసుకున్నట్టయితే ఇది జరగాలంటే మనకు మిషన్ అనేది కమ్యూనికేట్ చేసుకోవాలి మనం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది సో ఇవి మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తేనే మనకు ఒకసారి హ్యూమన్ బీన్స్ అనేది అంతమైతే జరుగుతుంది లేకపోతే నార్మల్ యథావిధిగా జరుగుతుంది ఖచ్చితంగా ఏ అంటే మనిషి అంటే హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ అయితే ఇంటెలిజెన్స్ సో ఖచ్చితంగా వీళ్ళైతే కమ్యూనికేట్ అయితే చేసుకుంటారు సో అది తప్పదు ఖచ్చితంగా ఒకవేళ ఇట్లాంటి రోబోట్స్కి వస్తే అంటే అందరూ మనుషుల్లాగా మనుషులు కూడా అందరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు కదా సో ఆ విధంగా మనకు సరికి అవి మంచివి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు బట్ సరికి కొంచెం క్రాక్ అయిందనుకో మనల్ని క్రాక్ చేసి పడేస్తాయని చెప్పవచ్చు సో హ్యూమెన్స్ బీన్స్ని సో మొత్తం మీద ఇది సో ఇంత డేంజర్ అయినా వీళ్ళైతే మనకు ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు సో మనకు ఒకసారి సోల్జర్స్ని కాపాడడానికి సో మొత్తం మీద కమ్యూనికేట్ చేసుకున్నంతవరకు అయితే వీఆర్ ఇన్ సేఫ్ మోడ్ బట్ అసరికి ఒక్కసారి కమ్యూనికేట్ చేసుకొని ఓన్ లాంగ్వేజ్ అనే క్రియేట్ చేశాయా మనుషులు అంత మొదలైందని చెప్పుకోవచ్చు సో సైంటిస్ట్ కూడా ఇదే చెప్తున్నారు మనకొచ్చరికి మొత్తం మీద మనకు ఈ కమ్యూనికేట్ చేసుకోవడం అంతవరకు అయితే మంచిదే బట్ ఒకసరికి వన్స్ ఈ కమ్యూనికేట్ చేసుకోవడం మొదలు పెట్టాయంటే మనుషుల అయితే మొదలైనట్టే సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది సో ఏ గురించి సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ మా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే సో సాయి కింద సైనింగ్ గౌడ్స్ బ్యాక్